డబ్ల్యూపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ముంబై మహిళా జట్టు అదరగొడుతున్న విషయం తెలిసిందే జరిగిన ఏడు మ్యాచ్ల్లో ఐదు విజయాలతో టాప్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది తాజాగా గుజరాత్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది విజయానికి చివరి ఆరు ఓవర్లలో తొంభై ఒక్క పరుగులు కావాల్సి ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నలభై ఎనిమిది బంతుల్లో పది ఫోర్లు ఐదు సిక్స్లతో తొంభై ఐదు పరుగుల అసాధారణ ఇన్నింగ్స్ ఆడింది ఇదే మ్యాచ్ అధికారంలో కొత్త అనుమానాలు రేకెత్తించింది భారీ లక్ష్యం నిజానికి మహిళా క్రికెట్లో నూట తొంభై పరుగుల లక్ష్యాన్ని ఛేదించటమంటే అంత ఈజీ కాదు అందున చివరి ఆరు ఓవర్లలో తొంభై పరుగులు రాబట్టడమంటే మాటలు కాదు ప్రతి ఓవర్కు పదిహేను పరుగులు చొప్పును సాధించాలి ఏ ఒక్క ఓవర్లో ఐదు ఆరు పరుగులొచ్చినా ఒత్తిడి మరింత ఎక్కువవుతోంది అలాంటిది ముంబై మహిళలు ఎలాంటి భయం వెనుకు లేకుండా ఆడుతూ పాడుతూ భారీ లక్ష్యాన్ని ఛేదించారు ఈ మ్యాచ్లో ఒకానొక సందర్భంలో హర్మన్ ప్రీత్ బ్యాట్ చేంజ్ చేసింది అంతే అందులో దాగున్న మహిత్యమేంటో కానీ ఆ తర్వాత మాత్రం చెలరేగిపోయింది ఫోర్లు సిక్సర్లు బాదుతూ మ్యాచ్ చూసే ప్రేక్షకులకు సైతం ఆశ్చర్యం కలిగించింది దాంతో మ్యాచ్ ముగిసిన అనంతరం హర్మన్ప్రీత్ ను మ్యాచ్ రిఫరీ తనిఖీ చేశారు లోపల స్ప్రింగులు ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా సౌండ్ పరీక్షించారు కానీ తన ప్రాక్టీస్ పై ఉన్న పట్టు కారణంగానే బ్యాట్ చేంజ్ చేసినట్టు హర్మన్ప్రీత్ వెల్లడించింది అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి